కామన్ గా ఏముంది రొటీన్ గా సార్ ఈ రోజు ఏమన్నా స్పెషల్ ఏమన్నా ఉందా రెగ్యులర్ మీటింగ్ అని అంటే ఐ డోంట్ థింక్ సో నాకేమీ పెద్దగా స్పెషల్ ఉందని నేను అనుకోవడం లేదు స్పెషల్ ఉందని నేనేం అనుకోవడం లేదు ప్రతి రెండు మూడు మాసాలకి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుల్ని ఇన్ఛార్జుల్ని పిలిచి సమీక్ష చేస్తున్నారు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము అది ఏ మేరకు ఏ ఏ నియోజకవర్గాల్లో జరుగుతున్నది ఎవరు ఏ రకంగా చేస్తున్నారనే దాని మీద సమీక్ష చేయటం అనేది గత 5-6 మీటింగుల నుంచి జరుగుతున్నటువంటి అంశం దానితో పాటుగా గృహ సారథుల్ని కన్వీనర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది ఒక నూతనమైన పద్ధతుల్లో ఈ సంవత్సరం పాటు పనిచేయబోతుంది పార్టీ దానికి సంబంధించినటువంటి విషయాలను చర్చించేటటువంటి కార్యక్రమం అదేవిధంగా 7వ తారీఖు నుంచి జగనన్నే మా భవిష్యత్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభించబోతున్నాం దాని మీద సమీక్ష జరిగిన దాని మీద సమీక్ష జరగబోయేది ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాల మీద మాత్రమే ఇవాళ డిస్కషన్ ఉంటుందని నేను పర్సనల్గా భావిస్తున్నాను మరి టీవీల్లో చూస్తే ఏదో మంత్రివర్గ విస్తరణలు విస్తృత ప్రచారం ఎక్కడ జరుగుతుంది మీరు చేస్తున్నారు ప్రచారం టీవీలన్నీ ఆయన తీసేస్తున్నారు ఈయన తీసేస్తున్నారు ఆయన వస్తున్నాడు ఈయన వస్తున్నాడు అని మీరు చెప్తున్నారు నాకైతే సమాచారం లేదు మరి నాకు తెలిసినంతవరకు ఇంతే నాకు తెలియదు ఏదైనా ఉంటే నాకు తెలియదు దేనికి అవకాశం ఏమో మీరు రాశారు వీళ్ళు రాశారు అంతే తప్ప నాకేం సమాచారం లేదు నేను అలా అనుకోవటం లేదు సార్ కొంతమంది ఎమ్మెల్యేలకు సీట్లు లేవని ఈరోజు కన్ఫర్మ్ చేస్తారు నేను అట్లా అనుకోవటం లేదు ఇంతకుముందే చాలామందికి ఇదిగో నీకు కష్టంగా ఉంది నీకు కష్టంగా ఉందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రైట్ పాలిటిక్స్ ఆడతారు చివరిదాకా లాగి చివరిలో మోసం చేయరు అది ఆయన తత్వం ఏది ఎవరైనా గెలిచే అవకాశాలు లేవు అనుకున్నప్పుడు అంబటి రాంబాబు గారు గెలిచే అవకాశం లేదు అనుకున్నప్పుడు రాంబాబు అన్న నువ్వు గెలిచే అవకాశం లేదు నీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక మంచి పదవి ఇస్తాను దీనికన్నా మీరు తప్పుకోమని మొహమాటం లేకుండా చెప్తారు ఇది జగమెరిగిన సత్యం ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు నేనైనా ఇంకొకరైనా ఒకటే పార్టీ గెలవాలి అధికారంలోకి రావాలి పార్టీ గెలవడానికి కావలసినటువంటి ఎవరైతే వ్యక్తులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారో వారికి ఎవరైతే ఆదరణ ఉందో వారిని పెడతాం ఇంకా బోళే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి ఎమ్మెల్సీలు ఉంటాయి రాజ్యసభలు ఉంటాయి అలాంటి వాటికి ఇస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏమి రహస్యంగా చెప్పినటువంటి అంశమే కాదు కదా ఇవాళే కొంతమంది తీసేస్తున్నారు సాయంత్రానికి అని చెప్తున్నారు మీరు మన నాకు తెలియదు సాయంత్రానికి ఎవరు తీస్తారేమో అవన్నీ కూడా మీ ఇష్టం నేనేదంటే పత్రిక స్వేచ్ఛ ఉంది మీకు కాస్త మంచి మంచి వార్తలు కావాలి వ్యూవర్షిప్ కావాలి అందువల్ల మీ ఇష్టం చెప్పి మీరు చేసుకోవచ్చు మాకే విధమైన అభ్యంతరం అవన్నీ హైకమాండ్ చూసుకుంటుంది ఓకే ప్రచారం ఎవరు మీరే చేస్తారు ముందస్తు ప్రచారం ఎవరు చేస్తున్నారు ముందస్తు ప్రచారం మీ ఇష్టం చేసుకోవచ్చు తప్పేం లేదు మీరు ముందస్తు అని చెప్పుకోవచ్చు రేపే రద్దు అవుతుందని చెప్పుకోవచ్చు ఓకే యూ క్యాన్ డూ ఎనీథింగ్ కానీ అలాంటి సమాచారాలు నాకు తెలిసినంతవరకు ఏమీ లేదు ఓకే థ్యాంక్ యూ.